हाई हेलो नमस्ते वेलकम बैक टू अवर चैनल मुझे मैं चैनल की स्वागत मुझे हैप्पी फादर्स डे टू ऑल फादर्स मैं सरको स्टोरी अगर वैल्यू ऑफ दि फादर अने स्टोरी तो मैं मुझे राबोना मैं चैनल मुझे सब्सक्राइब चेक गाइस चाला मंदिर सब्सक्राइब चेक मैं चैनल चूसे सो प्लीज डू सब्सक्राइब एंड क्लिक द बेल आइकॉन थैंक यू वन एंड ऑल इक स्टोरी के वेल्लिपोद यह कथ केवल कल एवरने उद्देश्य कंपरचे केवल नीन कल कथमे चूसी आनंदी ऊर्जो शेखर अने फादर उड़ेवा आयन ची चाला पेद कुट में जन्म वाला तन कुटं कोसम पड़त कष्ट चूसी शेखर की चला बाधनि अना सर आ वयस्सो एम चेयलेका कष्ट चूसी बाग चेवा शेखर అలా కొన్ని సంవత్సరాలు గడిచాక శేఖర్ ఒక మంచి ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు తానే తండ్రి అయ్యాడు అలా తండ్రి అయిన తర్వాత మా నాన్న పడ్డ కష్టం రేపు నా కొడుకుకి రాకూడదు అనే ఒక ఉద్దేశంతో శేఖర్ తన కొడుకుని ఎలాంటి కష్టం తెలియకున్నా పెంచడం మొదలుపెట్టాడు అలా కొన్ని సంవత్సరాలు గడిచాక ఎలాంటి కష్టం తెలియకున్నా పెరుగుతున్నటువంటి శేఖర్ కొడుకు చాలా చెడు అలవాట్లకు బానిసయ్యి తన ఇంటిని అస్సలు పట్టించుకోవడం మానేసి ఫ్రెండ్స్ తో రోజంతా జాలీగా తిరిగేవాడు ఇవన్నీ చూస్తున్నటువంటి శేఖర్ గుండెల్లో ఏదో తెలియని వెలితి మా నాన్న కష్టాన్ని చూసి పెరిగిన నేను ఈ రోజు ఇంత ఉన్నతంగా బ్రతుకుతున్నాను కానీ నా కష్టాన్ని తెలియకున్నా నా కొడుకు పెంచడం వల్ల నా కొడుకేమో ఇలా తయారయ్యాడు ఇలా తయారవుతున్నాడనే ఉద్దేశం तो आये శేఖర్ గుండెల్లో ఏదో తెలియని వెలితి శేఖర్ గుండెల్లో ఇంకా పిండేసేది అలా జరుగుతున్న సమయంలో ఒక రోజు సడన్ గా శేఖర్ గుండెపోటుతో మరణించడం జరిగింది అప్పటి వరకు సుఖాల్లో తేలుతున్న శేఖర్ కొడుకు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు తన నాన్న మృతదేహాన్ని చూసి నిర్గాంతిపోయాడు అలా తన జీవితంలో ఉన్నటువంటి సంతోషాలన్నీ తాను అనుభవించిన సంతోషాలన్నీ కూడా ఒక్కసారిగా దూరం అయిపోయేటట్టు శేఖర్ కళ్ళల్లో చాలా స్పష్టంగా కనిపించాయి అలా శేఖర్ కొడుకు కళ్ళల్లో ఒక్కొక్కటిగా దూరం అయిన తర్వాత ఎప్పుడూ చూడని కష్టాలు చూడడం మొదలుపెట్టాడు శేఖర్ కొడుకు అలా తన ఇంటిని పోషించడం కోసం జాబ్లో జాయిన్ అవడం జరిగింది అలా మొదటి రోజు ఆఫీస్ కి వెళ్ళగానే శేఖర్ కొడుకు ఏదో తెలియని వెలితి ఏదో తెలియని లోకంలో వెళ్ళేటటువంటి ఒక ఫీలింగ్ ఎన్నో అవమానాలు భరించాడు అయినా సరే అవన్నీ భరిస్తూ తన కుటుంబం కోసం చూస్తూ ఉన్నాడు అలా కొద్ది రోజులు గడిచాక మొదటి నెల జీతం రానే వచ్చింది ఆ జీతం తీసుకొని నేరుగా తన కుటుంబం వద్దకు వెళ్ళడం జరిగింది శేఖర్ వాళ్ళకు అబ్బాయి అలా ఆ డబ్బు తీసుకెళ్లిన తర్వాత ఆ డబ్బు తన కుటుంబానికి ఏమాత్రం సరిపోదని నిజాన్ని శేఖర్ కొడుకు అప్పుడు తెలుసుకున్నాడు ఆ డబ్బు తన కుటుంబం కోసం ఏమాత్రం సరిపోలేదు వెంటనే తన నాన్న పడ్డ కష్టం తన నాన్న ఎలా ఇంతవరకు తన కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు అనేటటువంటి కష్టం శేఖర్ కళ్ళల్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఏడవడం మొదలుపెట్టాడు అలా జరుగుతున్న సమయంలో వెంటనే తన తండ్రి చిత్రపటాని వద్దకు వెళ్ళాడు శేఖర్ వాళ్ళ కొడుకు అలా వెళ్ళగానే శేఖర్ ఫోటో వద్దకు వెళ్ళి బోరుని ఏడవడం మొదలుపెట్టాడు నాన్న నన్ను క్షమించు నాన్న నువ్వు లేని లోటు నువ్వు ఉన్నప్పుడు మాకు తెలియలేదు నీ విలువ ఇప్పుడు మాకు తెలుస్తుంది నాన్న మా కోసం నువ్వు ఎన్నో సాక్రిఫైస్ చేసి ఇంతవరకు మన కుటుంబాన్ని నెట్టుకొచ్చావు నువ్వు ఎంత కష్టపడి ఈ స్థాయికి మమ్మల్ని తీసుకొచ్చావు అని నిన్ను నీ బాధ్యత తీసుకున్న తరువాత మాత్రమే నాకు తెలిసింది నాన్న అంటూ బోరును ఏడవడం మొదలుపెట్టాడు శేఖర్ కొడుకు దీనివల్ల తెలిసింది ఏంటి అంటే నాన్న ఈ నాన్న ఉన్నన్ని రోజులే కష్టం విలువ నీకు తెలియదు నాన్న ఉన్నన్ని రోజులు నువ్వు ఒక రాజు ఆయన కష్టం విలువ నీకు తెలియకుండానే ఉంటుంది ఆయన లేని రోజున ఆయన బాధ్యతను నువ్వు తండ్రి స్థానంలో నీ కుటుంబ బాధ్యతని తండ్రి స్థానంలో నువ్వు తీసుకున్న రోజున మాత్రమే ఆయన యొక్క వాల్యూ నీకు తెలుస్తుంది ఆయన బాధ్యత నువ్వు తీసుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది నీకు ఆయన వాల్యూ ఏంటో కష్టం విలువ అంటే ఏంటో నీకు అప్పుడే అర్థమవుతుంది అంతవరకు నీకు ఏం తెలియదు దీంట్లో మోరల్ చూశారు కదా కుటుంబం కోసం ఎన్నో ఆశలు వదులుకొని కష్టపడుతున్న ప్రతి ఒక్క తండ్రికి నా ఈ కథ అంకితం హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ఫాదర్స్ ఇన్ దిస్ వరల్డ్ నాన్న ఉన్నన్న రోజులు నాన్నని
చక్కగా చూసుకోండి. రెండు రోజులు మాత్రమే మీకంటూ సొసైటీలో ఒక గౌరవం ఉంటుంది. సో నాన్నని జాగ్రత్తగా చూసుకోండి, ఆయన గౌరవించండి. ఆయన ఎన్ని కష్టాలు పడినా, ఏం చేసినా, ఎంత కోపపడినా అది మీకోసం మాత్రమే. అది ఆయన ఉన్న రోజులు మీకు తెలియదు, లేని రోజు మాత్రమే తెలుస్తుంది మీకు. సొసైటీలో ఒక గౌరవం రావాలన్నా, ఒక పేరు రావాలన్నా, చెడ్డ పేరు రావాలన్నా, మంచి పేరు రావాలన్నా ఆయన వల్ల నీకు వచ్చేది. అది ముందుగా తెలుసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ వన్స్ అగైన్.